గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో రోబో చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న 2.0 చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే ఇండియన్ సినిమాలోనే భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న 2.0 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. రోబో చిత్రానికి సీక్వెల్ గా రజనీకాంత్ శంకర్ల కాంబినేషన్ లో 2.0 చిత్రం రూపొందుతున్న వార్త బయటికి రాగానే ఈ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే బిజినెస్ పరంగా 2.0 సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ కోసం కూడా భారీ పోటీ నెలకొంది. అంతటి పోటీ మధ్య జీటీవీ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. తెలుగు తమిళ హిందీ భాషల శాటిలైట్ రైట్స్ ను 110 కోట్లకు జీ తెలుగు కైవసం చేసుకుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రోబో తర్వాత రజనీకాంత్ శంకర్ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ శాటిలైట్ రైట్స్ 110 కోట్లకు అమ్ముడుపోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.